హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ మీ అఖిల హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్ సో ఈ రోజైతే మళ్ళీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఆఫ్టర్నూన్ ఇప్పుడు 11:40 అవుతుంది నియర్లీ సో ఇంకా ఇప్పుడైతే మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి యాక్చువల్లీ పృథ్వీ మార్నింగ్ లేచి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు కానీ మళ్ళీ ఫీవర్ లాగా అనిపించిందంట కొంచెం అనీజీగా ఉంది వచ్చేస్తున్నా అని చెప్పి ఇప్పుడే కాల్ చేశాడు సో ఇప్పుడు మళ్ళీ లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి యాక్చువల్లీ ఇంకా పృథ్వీ ఆఫీస్లోనే తినేస్తా నేను లంచ్ అని చెప్పి మార్నింగ్ క్యారెట్ ఇంకా బీట్రూట్ ఉంటే తినేసి వెళ్ళాడు బ్రేక్ఫాస్ట్ లాగా ఇప్పుడైతే అయ్యో ఇక్కడరా ఇప్పుడైతే ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి సో రైస్ అయితే పెట్టేసిన ఆల్రెడీ ఇంకా కర్రీ ప్రిపేర్ చేసేయాలి పృథ్వీ వచ్చే వరకు అయితే సో ఇంకా యాక్చువల్లీ 1 ఇయర్ అయిపోతుంది ఇప్పుడు పృథ్వీకి ఫీవర్ వచ్చి ఇయర్లీ ఒకసారి కంపల్సరీగా పృథ్వీని అట్లా తట్టేసి వెళ్తుంది అనమాట సో ఇంకా ఇప్పుడైతే వస్తున్నాడంట కొంచెం ఇంకా వెయిట్ చేయాలి ఇప్పుడు వచ్చేసరికి లంచ్ అది ప్రిపేర్ చేయాలి సో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్ సరే ప్రిపేర్ చేద్దామనని అనుకునేసరికి ఇంకా మేము రీసెంట్గా అలెక్సా ఆర్డర్ పెట్టినాం అనమాట అమెజాన్లో సో అది ఇంకా డెలివరీ అయిపోయింది ఈరోజు ఇంకా వచ్చిన తర్వాత ఓపెన్ చేయాలనే ఉంటుంది కదా ఇంకా సరే అని చెప్పి ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దామని చెప్పి అలెక్స్ అయితే ఓపెన్ చేసి కనెక్ట్ చేసుకున్నాం అన్నమాట ఏమైంది ఏమైంది ఇంకా పృథ్వీ అయితే ఎగ్ అండ్ ఆనియన్ కర్రీ చేయమన్నాడు సరే అని చెప్పేసి ఇంకా ఇక్కడ కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను నేను యాక్చువల్లీ పృథ్వీకి మార్నింగ్ నుండే కొంచెం అనీజీగా ఉండే అయినా కూడా వెళ్ళాను అనమాట ఆఫీస్కి సో ముందు రోజు క్రికెట్కి వెళ్ళేసి వచ్చాడని చెప్పిన కదా ఆ రోజు వెదర్ చేంజ్ వల్ల ఏమో కానీ ఇంకా ఫీవర్ అయితే వచ్చేసింది సో ఫస్ట్ థాట్ పెయిన్ ఉండే తర్వాత ఇంకా జలుబు మెల్లిగా ఫీవర్ కూడా వచ్చిందనమాట సో ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను రైస్ పెట్టి ఇంకా కర్రీ చేసేసి ఇంకా ఇక్కడ తినేస్తున్నాం అనమాట అప్పటికే 1 అయిపోయింది అనుకుంటా ఇంకా ఫీవర్ వచ్చినప్పుడు ఆకలేసి మిగతా వాళ్ళకి ఎట్లుంటుందో కానీ పృథ్వీకి అయితే ఫీవర్ వచ్చిన టైంలో ఫుల్ ఆకలేస్తుంది సో ఇంకా పృథ్వీ తింటున్నాడు ఇంకా నేను కూడా అయాంచ్కి తినిపించేస్తున్నాను ఇక్కడ మా లంచ్ అయితే అయిపోయింది సో ఇప్పుడు ఇంకా అయాంచ్ని పడుకోబెట్టి నేనైతే కొన్ని పెయింటింగ్స్ చేద్దాం అనుకుంటున్నా అండ్ ఇంట్లో ట్యాబ్లెట్స్ అయిపోయినాయి యాక్చువల్లీ మేము అసలు చూసుకోలేదు సో ఇంకా పృథ్వీ అయితే అపోలో కాల్ చేసి ప్రిస్క్రిప్షన్ తీసుకొని ట్యాబ్లెట్స్ ఇంకా సిరప్ అయితే ఆర్డర్ చేసిండు సో ఒక 40 మినిట్స్ పడుతుందంట వచ్చేసరికి ఇంకా వచ్చిన తర్వాత పృథ్వీ ట్యాబ్లెట్ వేసుకొని యాక్చువల్లీ పడుకున్నాడు ఇప్పుడైతే సో వచ్చిన తర్వాత ట్యాబ్లెట్స్ వేసుకొని మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకుంటే యాక్చువల్లీ ఈవినింగ్ బయటికి వెళ్ళి తెచ్చుకుంటా అనుకున్నాడు కానీ ఇప్పుడు వర్షం పడుతుంది యాక్చువల్లీ ఇక్కడ సో ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఒకసారి వేసుకుంటే మళ్ళీ నైట్ ఈవినింగ్ ఒకసారి వేసుకొని మళ్ళీ నైట్ వేసుకుంటే కొంచెం రేపటి వరకు కవర్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఈవినింగ్ వరకు వెయిట్ చేయడం ఎందుకు ఇప్పుడు ఆర్డర్ చేసేసుకున్నానికి ఇప్పుడు ఆర్డర్ అయితే చేసుకున్నాడు మెడిసిన్స్ సో ఇప్పుడైతే ఇంకా అయాన్స్ని పడుకోబెట్టి మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను అయాన్స్ని అయితే పడుకోబెట్టి వచ్చేసాను ఇంకా అంతలోపు పృథ్వీకి మెడిసిన్స్ కూడా డెలివరీ అయిపోయినాయి సో ఇంకా పృథ్వీకి అయితే మెడిసిన్స్ ఇవ్వాలి వేసుకో వేసుకో పడుకో
words have just begun. We will always take a stand for the people, for the land. So, ఇంకా ప్రతియొక్క అయితే టాబ్లెట్ ఇచ్చేసాను. నేను కూడా కాసేపు పడుకుందాం అనుకున్నా కానీ ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ పడుకుంటే నాకు నైట్ అస్సలు నిద్ర రాదు. నేను అసలు పడుకోను ఆఫ్టర్నూన్, చాలా రేరు నేను ఆఫ్టర్నూన్ పడుకోవడం అనేది. సో ఇంకా నా దగ్గర ఇది రౌండ్ ఒక షీట్ లాంటిది ఉంటే దానికి వైట్ కలర్ పెయింట్ వేసేసి కొంచెం ఇట్లా డిజైన్ లాగా చేశాను అనమాట. సో చెప్పాను కదా నా దగ్గర అక్రిలిక్ పెయింట్స్ ఉండే ఆర్డర్ పెట్టానని చెప్పేసి. సో యాక్చువల్లీ నాకు కావాల్సిన కలర్స్ అయితే ఏం లేకుండే, ఇంకా నా దగ్గర ఉన్న కొన్ని కలర్స్తో ఇట్లా చేశాను, డిఐవై చేశాను అనమాట. సో యాక్చువల్లీ ఇంకా బాగా వచ్చుంటే బాగుండేది అనిపించింది. పర్లేదులే, ఫస్ట్ టైం కదా, ఇంకా చాలా రోజుల తర్వాత నేను ఇలా డ్రాయింగ్ చేయడం అయితే అండ్ ఇట్లా డిఐవైస్ చేయడం అంటే నాకైతే చాలా చాలా ఇష్టం. ఇంకా కొన్ని షీట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. మొన్న బర్త్డే అప్పుడు కేక్ బేస్ కూడా ఉండే, సో అవన్నీ ఇంకా చేసేయాలి అని అనుకున్నా. ఇంకా కొన్ని అక్రిలిక్ పెయింట్స్ కూడా ఆర్డర్ పెట్టుకోవాలి, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. సో ఇక్కడ ఏమైందంటే నేను టైం లాప్స్ పెట్టాను కదా అనుకున్నా, కానీ వీడియో ఆన్ చేయడం మర్చిపోయినా. అసలు ఇంకా ఫైనల్గా అయితే లుక్ ఇలా వచ్చింది. యాక్చువల్లీ ఏమైందంటే నేను టైం ల్యాప్స్ పెట్టినా అనుకున్నా కానీ ఇది రాసేటప్పుడు అసలు వీడియో ఆన్ చేయలే అసలు ఇంకా. సో అదైతే రికార్డ్ కాలేదు. నేను ఆల్రెడీ రికార్డ్ అయిపోయిందేమో అనుకున్నా కానీ రాసేది మాత్రం రికార్డ్ అయితే కాలే. సో ఇంకా ఓన్లీ లీవ్స్ అవి వేసే వరకు మాత్రమే రికార్డ్ అయింది. సో ఇది ఫైనల్ లుక్ అయితే ఇట్లుందనమాట. యాక్చువల్లీ ఇంకా ఇది రాయడం ఇంకా నీట్గా వచ్చుంటే బాగుండేది. సో ఫస్ట్ టైం కదా, పర్లేదు. సో పృథ్వీ లేచినాక రియాక్షన్ ఎట్లుంటుందో చూడాలి. ఇంకా లేవలే పృథ్వీ. పృథ్వీ లేచాక ఇంకా కొంచెం టీ పెట్టి ఇవ్వమని అడిగాడు. సో ఇంకా ఇద్దరు కోసం టీ పెట్టుకొని తీసుకొని వచ్చాను అనమాట. అయ్యాన్స్ అయితే పాపం పృథ్వీని అస్సలు రెస్ట్ తీసుకొని లేదు, ఎప్పుడు పైన పైన ఆడుతుండే. నార్మల్గా మంచిగా ఉన్నప్పుడు అయితే అసలు పృథ్వీ దగ్గరికే వెళ్ళాడు, ఎప్పుడు నా దగ్గరే. ఇప్పుడు బాగాలేడు కదా, ఇంక వద్దు ఉంటున్నాం కాబట్టి ఇంకా కంపల్సరీగా పృథ్వీ దగ్గరికే వెళ్తూ ఉండే. సో ఇంకా పృథ్వీ అయితే టీ బిస్కెట్స్ తినేస్తున్నాడు అండ్ అదైతే చూపించినా నేను పృథ్వీకి, బాగుంది అని చెప్పాడు. సో ఇంకా కొన్ని చేస్తా అని చెప్పాను నేను. అండ్ దాని తర్వాత నేను ఇంకా అయాన్స్ అయితే ఇక్కడ సూపర్ మార్కెట్కి వచ్చాము అండ్ వెజిటేబుల్స్ కూడా తీసుకునేది ఉండే. అసలు ఏం వెజిటేబుల్స్ లేకుండే ఇంకా పృథ్వీ అయితే ఇంట్లోనే ఉండే పక్కనే కాబట్టి నేను ఇంకా అయాన్స్ ఇద్దరం వచ్చాము. ఇక్కడ అయాన్స్ వాడికి ఏం కావాలో అవన్నీ తెచ్చుకుంటున్నాడు అనమాట. సో ఇంకా వెళ్ళి తీసుకొని ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అండ్ కర్డ్, ఇంకా అయాన్స్కి కొన్ని కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా ఏం లేకుండే సో తీసుకొని వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇక్కడ నేను వెజిటేబుల్స్ అన్నీ సెగ్రిగేట్ చేసుకుంటున్నాను బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అని చెప్పేసి. దాని తర్వాత ఇంకా ఇక్కడ పృథ్వీ కోసం అని చెప్పి షూ అయితే ఆర్డర్ పెట్టుకున్నాడు కావాలని చెప్పేసి. ఇంకా షూతో పాటు ఇంకొకటి కూడా ఆర్డర్ పెట్టినాం చూడండి అదేంటో. అయ్యో సారీ, పెట్టేసి నెక్స్ట్ ఏంటో సార్ ఫిక్స్. సో మేమైతే ఇప్పుడు గ్రాసరీస్ అయితే అమెజాన్లో ఆర్డర్ చేయలేదు ఇంతవరకు. సో సర్ఫ్ ఎక్సెల్ ఒకసారి పెడదామని చెప్పేసి ఆర్డర్ చేసినాం అనమాట. అండ్ ఇంకా ఇదైతే నైట్ పృథ్వీకి అస్సలు అన్నం తినాలని లేదు అంటే ఇంకా దోశ చేసేయమని చెప్పాడు. ఇంకా దోశ బ్యాటర్ ఉంటే దోశ అండ్ పైన కారం వేసే పృథ్వీకి చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు టేస్ట్ కూడా అసలు ఉండదు కదా ఫీవర్తోనే, అందుకే ఇంకా కొంచెం కారం చేయమంటే ఇంకా దానిపైన కారం అదంతా స్ప్రింకిల్ చేసి ఇచ్చానమాట. తినేసాడు పృథ్వీ. అండ్ పృథ్వీ తిన్నాక అయాన్స్కి కూడా ప్లేట్లో పెట్టి ఇచ్చేసా, దోశ ఉన్ని హనీ తిన్నాడు అనమాట. దాని తర్వాత ఇంకా నేను కూడా ఇక్కడ తినేస్తూ ఉన్నా. ఇంకా నైట్ అయితే పృథ్వీకి చాలా ఫీవర్ వచ్చింది అసలు. ఇంకా నెక్స్ట్ డే ఏమైంది అనేది మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. ఈ వీడియో అయితే అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా యూట్యూబ్ అనే నోటిఫికేషన్ సెండ్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.